సో రేటింగ్ ఏజెన్సీస్కి భయపడుతున్నట్లు కనిపిస్తోంది ప్రభుత్వం. నిన్న కూడా ఒక మరొక ప్యాకేజ్, మొదటి ప్యాకేజ్ మొన్న వచ్చిన ప్యాకేజ్ కూడా ఇచ్చిందని చెప్పుకోవాలి. 1.6 లక్షల కోట్లు అంత చెప్పారు దాని వాల్యూ. బట్ అన్నీ కూడా ఈ రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లోన్స్, స్ట్రీట్ వెండర్స్కి లోన్స్, మైగ్రెంట్ వర్కర్స్కి ఫుడ్ ఇచ్చే అంశం, ఇలాంటివి అనౌన్స్ చేయడం జరిగింది. సో కొన్ని కోట్ల మంది మైగ్రెంట్ లేబరర్స్ మన దేశంలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎంత మేరకు వాళ్ళ ఫుడ్ అవసరాల కోసం, ఆహార అవసరాల కోసం ఖర్చు పెడతారు, ఇవన్నీ చాలా బ్రహ్మ పదార్థం, ఎవరికి అర్థం కాని లెక్కలు అవి. కాబట్టి దానివల్ల కూడా పెద్దగా మనకేం ఉపయోగం కనపడలేదు. సో ప్రభుత్వ ఖజానా మీద భారం ఏమీ లేకుండా ఇదిగో లోన్లు మేము ఆఫర్లో పెడుతున్నాం, మీకు ఇష్టమైతే లోన్స్ తీసుకోండి, మీ పరిస్థితిని మీరే చక్కదిద్దుకోండి అంటూ ప్రభుత్వం తన బాధ్యత దులిపేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సో అందరూ 20 లక్షల కోట్లు అనగానే ప్రధాని నైట్ వచ్చి మాట్లాడినప్పుడు అందరిలో చాలా ఆశలు రేకెత్తాయి. సో ప్రభుత్వం చాలా ఏదో చేయబోతోంది, మళ్ళీ మనందరం ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు దిశగా ప్రయాణం చేయబోతున్నాం అనే ఒక నమ్మకం, ఆశ కలిగాయి. కానీ తర్వాత ప్రభుత్వం యాక్షన్స్ చూస్తే మాత్రం ఏమాత్రం దానికి ఆస్కారం కనపడటం లేదు. అండ్ లోన్స్, లోన్స్, మోర్ లోన్స్, ఇది ప్రభుత్వం నినాదంలాగా కనిపిస్తోంది. సో ఎంతమాత్రం ఈ ప్యాకేజీల వలన ఉపయోగం లేదు. ఇవన్నీ లాంగ్ టర్మ్లో ఏదైనా కొంత బెనిఫిషియల్గా ఉంటాయేమో. మొన్న ఇచ్చిన 3 లక్షల కోట్ల ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా అంతే, అవి క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం అంతే. ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఇదిగో ఈ 3 లక్షల కోట్లు మీరు బ్యాంకులని మీరు ఇవ్వండి అందరికీ అని చెప్పేసి ఇవ్వడం లేదు. సో దేర్ ఆర్ నో డైరెక్ట్ పే అవుట్స్, దేర్ ఆర్ నో డైరెక్ట్ బెనిఫిషరీస్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ లిక్విడిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఓవరాల్ మార్కెట్లో ఎక్కడా డబ్బుకి లోటు లేదు అనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగు చేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది అంతే. దట్ ఈస్ ది మోస్ట్ పాజిటివ్ థింగ్. బట్ మిగతాదంతా కూడా మనకు డల్లతనం కనిపిస్తోంది. ఎక్కడ ఏదైనా ఫిస్కల్ డెఫిసిట్ మరీ పెరిగిపోతే రేటింగ్ ఏజెన్సీస్ సావరన్ రేటింగ్ తగ్గిస్తాయేమో అన్న భయం మాత్రం కనిపిస్తోంది ఈ ప్రభుత్వంలో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ ది పబ్లిక్. సో ఇప్పటికైనా నెక్స్ట్ ఇవాళ రేపు ఎల్లుండి కూడా 3 ప్యాకేజెస్ ఉన్నాయట. సో వీటిలో అయినా కనీసం కొంత ఎకానమీని ముందుకు నడిపించగలిగే, ఎకానమీకి బలం ఊతం ఇవ్వగలిగే చర్యలు ఉంటే డెఫినెట్లీ వీల్ ఆల్ అప్రిషియేట్. లేకపోతే మరిన్ని విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో